ఏపీలో 10వ తరగతి రెగ్యులర్ మరియు ఓపెన్ స్కూల్కి సంబంధించినటువంటి పరీక్షల యొక్క హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది. సో ఈ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ముందుగా ఇచ్చిన లింక్ను బీఎస్సీ ఏపీ పైన క్లిక్ చేయగానే మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్. సో ఈ రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. ఇలా రెగ్యులర్ హాల్ టికెట్స్ పైన క్లిక్ చేయగానే మనకు విద్యార్థి యొక్క జిల్లా, అలాగే ఆ జిల్లాలో విద్యార్థి తాలూకా స్కూలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంది. సో డిస్ట్రిక్ట్ వచ్చేసరికి జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. సో జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అందులో స్కూల్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్కూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ పిల్లవాడు ఏ స్కూల్ అయితే చదువుతున్నాడో ఆ స్కూల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా స్కూల్ పేరు సెలెక్ట్ చేయగానే ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులందరి పేర్లు కూడా రావడం జరుగుతుంది. అందులో మనం ఏ విద్యార్థి తాలూకా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థి పేరును సెలెక్ట్ చేసి కింద వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయాలి. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయండి. ఇలా డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే మన యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో దీన్నే క్రింద ప్రింట్ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ దిస్ హాల్ టికెట్ ఉంది కదా, ఈ ప్రింట్ దిస్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే ఇది మనకు మన మొబైల్లోనే హాల్ టికెట్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా హాల్ టికెట్ను ప్రతి విద్యార్థి కూడా స్కూల్ లాగిన్తో సంబంధం లేకుండా వారికే వారే ఇండివిజువల్గా కూడా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దాన్ని ఉపయోగించుకోవచ్చు.